పెద్దవారో చిన్నవారో దగ్గరలో ఉన్నారో దూరంలో ఉన్నారో ఎవరైనా అన్వేషణకు అతిథులే. తెరను మురిపించి మనసును మైమరిపించి కనపడకుండా ఏ ఒక్కరో ఇప్పుడు కావాలి. వారంతపు సవాల్లో ఉన్న అన్వేషణకు సమాధానం చెప్పాలి. ఆ ఒక్కరు ఎవరు? వాడవాడలా అతిథుల జాడ కోసం తిరుగుతున్న అన్వేషణ ఈ వారం ఎవరిని వెతకాలి? ఏ నావదే తీరమో, ఏ వారం ఎటు పైనమో, అతిథులకి అభిమానులకి మధ్య వారధిగా ఉన్న అన్వేషణ ఈ వారం ఒక దగ్గర నిలబడి ఉంది. ఎవరిని వెతకాలో తెలిస్తే కదా ఎటు వెళ్లాలో తెలిసేది. వెలుగుతున్న ఆలోచనలపై నిశిధి కమ్ముకుంటోంది. ఎవరూ లేరనిపిస్తోంది. దీపంలాంటి నమ్మకాన్ని నెగిటివ్ థాట్ పెనుగాలిలా వీస్తోంది. చుక్కలదాకా రెక్కలు కట్టుకుని వెళ్లగలం, కానీ ఏ దిక్కుకు వెళ్లాలో తెలియాలిగా. ముందడుగు వేయటానికి వెనకకు వెళ్తున్నాం. గతంలోకి సూటిగా చూస్తూ ఉన్నాం. తెలుగు సినిమా చరిత్రలో ఒక పేజీ చదవాలనుంది ఇప్పుడు అన్వేషణకి. తెలుగు సంప్రదాయం ఓవైపు చూడాలని ఉంది. దొరికిన యాంగిల్లో ఆలోచిస్తుంటే ప్రతి క్యారెక్టర్ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దే విశ్వనాథ్ గారు గుర్తుకొచ్చారు. ఆయన సినిమాల్లో ఎవరైనా ఉన్నారా? ఎవరిని వెతికినా మనకు అన్వేషణ ఫలిస్తుందా? ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ అంత అద్భుతంగా తీర్చిదిద్దుతారాయన. ఓ నటుడు గుర్తొచ్చాడు, అతన్ని నటన గుర్తొచ్చింది. తెలుగుతనమున్న సినిమాలపై ఓ కన్నేసి చూస్తుంటే ఎందరో గుర్తొస్తున్నారు. కొందరు అన్వేషణకి ఆహ్వానం పలుకుతున్నారు. అందరిలోకి ఒకరి వైపు మాత్రం అన్వేషణ పదే పదే చూస్తోంది. అవును, అతను తెలియని వారుండరు, కానీ అతనెక్కడున్నాడో తెలిసిన వారు కూడా ఉండరేమో. అయినా సంకల్పం ముందు సందేహముండదుగా. మనందరికీ బాగా గుర్తున్న ఆ నటుణ్ణి వెతికితే మాత్రం అన్వేషణ మరో ముందంజ వేసినట్లే. ఓ కాల్ చేశాం, అతని వివరాలు అడిగాం. ఇక్కడ కాదుగా, అతను విశాఖలో ఉండేవారన్నారు. అన్వేషణ ముందుకు సాగాలంటే సాగర్ తీరం చేరాల్సిందే. తెలుగువారికి వరం ఈ తీరపు పవనం. ఆ సాగరంలో ఎన్ని అలలున్నాయో అన్వేషణ మనోసాగరంలో అన్ని ఆలోచనలున్నాయి. ఇప్పుడు ఆ నటుని వెతకడం అంత సులభం కాదు. అతనికంటే ముందు అతని జాడ తెలిసిన వారిని అన్వేషణ చెయ్యాలి. విశాఖపట్నం మనందరికీ బాగా తెలిసిన ప్రదేశం, కానీ కొన్ని సంవత్సరాల క్రితం మాయమైపోయిన ఆ నటుణ్ణి కనుక్కోవాలంటేనే ఇది చాలా కొత్తగా అనిపిస్తోంది. విశాలమైన రోడ్లు, అంతకంటే సుదూరంగా ఉంది లక్ష్యం, బట్ అన్వేషణ మాత్రం కొనసాగుతుంది. సో సిటీలోకి ఎంటర్ అవుదాం. సో మనకి అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లీలామాల్ జంక్షన్కి వచ్చాము. ఇగో ఇదే వాళ్ళు చెప్పిన ఇల్లు, కానీ సాధారణంగా సెలబ్రిటీస్ అంటే కొంచెం హాఫీగా ఉంటుంది అనుకుంటాం. మరి ఈ ఇల్లేనా కాదా అనేది మనం ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి. ఇంత దూరం, ఇన్ని కిలోమీటర్ల ప్రయాణం, ఇంత ప్రణాళిక ఎవరి కోసమో తెలుసా? ప్రతి పాత్రను తన శైలిలో కొత్తగా చూపించే మిస్ట్రో కోసం. సాదా సీదా ఇల్లులా అనిపిస్తోంది. అంటే మనం బిగ్ తెర మీద కనిపించే మిస్ట్రో తర్వాత స్మాల్ స్క్రీన్ మీద ఒకసారి కనిపించారు, బట్ ఇలా చాలా కామన్ ఇంట్లో ఉంటున్నారనేది మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఐ డోంట్ నో మనం కరెక్ట్ అడ్రస్కి వచ్చామో లేదో. ఎస్, ఒక హింట్ దొరికింది. మనం చూడండి, ఇక్కడ అవార్డ్స్ కనిపిస్తున్నాయి. సో ఒక నటుడికి సంబంధించిన ఇల్లే మనం అనుకుంటున్న. మరి మిస్ట్రో ఇల్లు ఇదేనా కాదా? ఎవరు కనిపించట్లేదు సార్. ఇల్లు కూడా లాక్ చేసింది. ఎవరన్నా ఉన్నారా? హలో, ఎవరైనా ఉన్నారా అండి? ఓ, పైన అయితే పైన ఏం లేదు. సార్ కిందే అడుగుదాం. సో ఇక్కడైతే పూజ చేసిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి, బట్టలు ఆరేస్తున్నాయి, కాబట్టి ఇక్కడైతే కంపల్సరీగా ఉన్నారు.
హలో అండి, నమస్తే. నా పేరు దేవి నాగవల్ అండి. మేము టీవీ నంది నుంచి వచ్చాం. మిశ్రో గారు ఇల్లు ఇదేనా అండి? ఆయన ఉన్నారా? లేదండి. ఏ రిహార్సల్స్ అండి? ఎక్కడికి? ఓకే, ఆంధ్ర యూనివర్సిటీ. ఇప్పుడు మేము వెళ్ళొచ్చా, కలవచ్చా ఆయన్ని? ఓకే, అవునా? సరే, మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో ఎస్, ఇది మిశ్రా గారు ఇల్లే. కాకపోతే ప్రస్తుతం ఆయన ఇక్కడ లేరు, రిహార్సల్స్ నడుస్తున్నాయంట. ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళమంటున్నారు. ఒకసారి మనం వెళ్ళి ఆయన పలకరిద్దాం. అతని ఇల్లు కాస్త చిన్నదిగా అనిపించిన ఆహ్వానంలో మాత్రం ఆకాశమంత ఆప్యాయత కనిపించింది. మనం వెళ్ళేసరికి ఆ ఇంట్లో మనం వెతుకుతున్న నటుడు లేరు, యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ విభాగంలో అధ్యాపకుడట, అక్కడున్నారన్నారు. ఇప్పుడు అన్వేషణ టేక్స్ డైవర్షన్. లాస్ట్ అన్వేషణ టీమ్ ఆయన బిజీ షెడ్యూల్ని బ్రేక్ చేసి మిశ్రో గారిని మీ ముందుకు తీసుకొచ్చింది. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, థ్యాంక్ యూ. మిమ్మల్ని చూడగానే మాకు సాగర్ సంగమం సినిమాలో డైరెక్టర్ చేసే యాక్టింగ్ అంతా గుర్తొస్తుంది. దాదాపు ఎన్ని సినిమాలు ఇప్పటి వరకు మీరు యాక్ట్ చేశారు? చిన్న చితక అన్నీ కలిపి ఒక 50 సినిమాలకు పైగా చేసి ఉంటాను. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారని మీ ఆవిడ చెప్పారు, రిహార్సల్స్ అన్నారు, ఏంటిది? అంటే నాకు తీరిక సమయంలో వేరే వ్యాపకం ఏమీ లేదు. నాటకం చేయటం అన్నది మొదటి నుంచి ఒక అలవాటుగా ఉండిపోయింది నాకు. ఇప్పుడు కొత్తగా ఒక నాటిక ఒకటి ట్రాస్ట్ చేస్తున్నాం. ఆ నాటిక పరశూర్ బ్రదర్స్ వాళ్ళ పల్లెకోనలో పోటీలు ఉంటాయి. ఓకే, దానికి వెళతాం. దానికి రిహార్సల్స్ అండి చేస్తున్నాం అన్నమాట. ఓహో, ఎంతమంది వస్తారండి మీరు మీ దగ్గర నేర్చుకుని రిహార్సల్స్లో పాల్పంచుకోవడానికి? 10 మంది ఉంటారండి. ఎవరండి మీకు బాగా అప్పట్లో ప్రోత్సహించి మిమ్మల్ని సినిమాల్లోకి తీసుకొచ్చేలా చేసింది? నన్ను ప్రత్యేకంగా ప్రోత్సహించింది గాడ్ ఫాదర్ అంటూ ఎవరు లేరు, కానీ నాకు అనుకోకుండా కొన్ని అవకాశాలు వచ్చాయి. నేను థియేటర్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో చదువుకుంటుండగా అప్పుడు డివి ప్రసాద్ గారని ఆయన డైరెక్టరు, పి గంగాధర్రావు గారు ప్రొడ్యూసరు, నీడలేని ఆడదని సినిమాలో వాళ్ళు కొత్త మొహాల కోసం ఆ వెతుకులాట్లో వచ్చారు. మేము నాటికేదో చూపించాం, అందులో నా పేరు వేసుకున్నారు. తర్వాత కొన్నాళ్ళకి వచ్చి మిశ్రావారు మీకు వేషం ఉందన్నారు. అలాగేనండి అన్నా. అలాగా ఆ సినిమా అయిపోయింది. ఆ సినిమా బాగానే ఆడింది, నాకు కొంచెం గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, అలాగా అనుకోకుండానే అవి మా ఇంటి తలుపు తట్టే వేషాలని. నేను ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. ఏమిటో, నాకు ఆ గీత ఉంది అనుకుంటాను, ఆ గీతే ఉంది, అందుకోసం వస్తున్నాయి. ఇంకా నేను రిఫ్యూజ్ చేసినవి కూడా ఉన్నాయి, నాకు కుదరక.
ఓకే, అంటే కుదరక అంటే కొన్ని నచ్చక అనాలా? కాదు కాదు, నచ్చక కాదండి. ఓకే, అంటే ఆ స్థాయిలో లేను నేను, కుదరకే చేయలేదు. అటు పోట్లో ఉద్యోగం చేసేవాడిని. ఓకే, అంచేత సెలవులు దొరకటం చాలా కష్టం అయిపోయి, అంచేత అప్పుడప్పుడు బోల్డన్ అబద్ధాలు ఆడి అంకుల్ని చంపేసి అమ్మని చంపేసి ఇలా చాలామందిని చంపి సెలవులు సంపాదించాను. అప్పట్లో డైరెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే విశ్వనాథ్ గారు, బాపు గారు, వీళ్ళ డైరెక్టర్లో ఉన్న నైపుణ్యం గురించి ఎలా వర్ణించగలరు మీరు? నాకు చాలా పెద్ద ప్రశ్న వేశారు. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో నాకు అద్భుతమైనటువంటి టాలెంట్ కనిపించిందండి, ఆర్టిస్టుల దగ్గర నుంచి డైరెక్టర్ల వరకు. కానీ దానికి సరైన పద్ధతిలో సరైన విధంగా వాడుకోలేదనిపించింది. అంటే మనకు ఒక విశ్వనాథ్ గారు కానీ ఒక బాలచంద్ర గారు కానీ లేకపోతే ఒక పీరియడ్ అంతా ఒక అంధకార యుగంగా ఉండేదేమో, అంధయుగంగా ఉండేదేమో. అది ఎవరు లేరు కదా, ఆ ముగ్గురు మినహాయించి బాపు గారు, వీళ్ళు మినహాయించి వేరే ఎవరు ఉన్నట్టుగా నాకు అనిపించలేదు. బాలచంద్ర గారితో నేను వర్క్ చేశాను, మూడు సినిమాలకు నేను ఆయన దగ్గర అసిస్టెంట్గా కూడా వర్క్ చేశాను, నేను వేషాలు వేస్తూ అవి చేశాను. ఆయన ఏంటంటే అందరినీ ఫ్రెండ్గా చూసుకుంటాడు, ఆయన భుజం మీద చేసి ఈయన డైరెక్టర్ అనిపించాడు మనకి. ఓకే, అంచేత మనకి ఏమీ అసలు టెన్షన్ ఏమి ఉండదు, అస్సలు ఉండదు. విశ్వనాథ్ గారి దగ్గర చేతిలో బెత్తం లేకపోయినా ఉన్నట్టే అనిపిస్తుంది, ఒక హెడ్ మాస్టర్ అనిపిస్తుంది. ఏదేం చేస్తే సరిపోయిందో లేదో, సరిపోయిందో లేదో అనిపిస్తుంటుంది. కానీ ఆయన చేసిన దాంట్లో మేము బహుశా 35% చేసుకుంటామేమో. ఆ 35%కే మాకు ఇంత పేరు వచ్చింది. కొన్ని కొన్ని వేషాలు నేను చేస్తే ఇప్పటికే గుర్తు చేస్తుంటారు, అరే మేము చేసిన ఆ మాత్రానికి ఇంత రెస్పాన్స్ వచ్చిందా అనిపిస్తుంది. ఆయన చెప్పింది పూర్తిగా చేసుకుంటే ఎలా వచ్చేదో అని మాలో చిన్న మదన ఉంటుందన్నమాట అది. ఓకే, ఇక తర్వాత బాపు గారు అంటే ఆయన నాకేమీ తెలియదు, నిజం చెప్పాలంటే గౌరవంగా చెప్పేది అంటే ఆయన పిచ్చి పిల్ల ఇలా ఉంటాడు, ఆయన ఆయనకేం తెలియదు అనిపిస్తుంది. కానీ ఎంత మేధావో, ఆయన ఫ్రేమ్ ఫిక్స్ చేస్తే ఆ ఫ్రేమ్ చెప్పేస్తుంది. ఆ ఆర్టిస్ట్ నిలబడే తీరు కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ ఫ్రేమింగ్ కానీ చెప్పేస్తుంది. వాళ్ళు చేయక్కర్లేదు ఎక్కువగా, ఇంకొంచెం చేయకూడదు అంటాడు, బాగుంది అంటాడు. అంతకు మించి ఆయన ఎక్కువగా చెప్పడం నా నేను ఎరగను. నేను అంతే మాట్లాడేది అంతే. బాలచంద్ర గారా ఎన్నప్పా, వండర్ఫుల్, కమ్ ఆన్ డూ ఇట్, డూ ఇట్ అంటాడు ఆయన. ఒక్కొక్కరిదే ఒక్కొక్క స్టైల్. విశ్వనాథ్ గారు ఏమో ఏంటది, ఓకే రైట్ డూ ఇట్, కమా కమా చేయండి అంటాడు. అది మాస్టర్ గారు స్టూడెంట్ని తయారు చేస్తున్నట్టుగా ఓ మోల్డ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది తప్ప మరొకటి కాదు. ఎంత నేర్పేవారండి ఈ లెక్కన వాళ్ళందరూ టీచర్. అసలు ఎంత అదృష్టం అండి, అంటే వాళ్ళతో పనిచేయడం అనేది మా నిజంగా మా అదృష్టం. ఏ హీరో అప్పట్లో మీరు బాగా క్లోజ్గా ఉండేవారు? కమల్ హాసన్తో నేను బాగా క్లోజ్గా ఉండేవాడిని అండి. మిగతా వాళ్ళందరితో బాగానే ఉన్నాను, కానీ అది అంటి ముట్టినట్టుగా ఉన్నాను. నాకేంటే ఏ సినిమా ఆ సినిమా ఇదే లాస్ట్ సినిమా అనుకునే ఒక భావన ఉండేది నాకు. ఇది శాశ్వతం, ఇందులో నేను కంటిన్యూ చేస్తానన్న ఫీలింగ్ ఎప్పుడూ లేదు. సాగర సంగమం బిట్ గురించి అప్పట్లో మీకు ఎటువంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? అబ్బో నాకు ఆశ్చర్యం వేస్తుంది. నాకు చాలామంది చాలా కాలం తర్వాత కలిసి ఎవరిని అనుగ్రహించి ఉంటారండి, ఏ డైరెక్టర్ని అప్పట్లో మీరు ఊహించుకున్నారు? నేను అది అందులో చెప్పాను కదండి, అందులో 75% విశ్వనాథ్ గారిది, 25% నాది. ఎందుకంటే మొత్తం క్యారెక్టర్ని కన్సీవ్ చేసేది ఆయనేనమ్మా మొత్తం. అసలు ఇంకొకటి ఏంటంటే చిత్రమైన విషయం ఏంటంటే ఎవరైనా ఆయన దాంట్లో వేయడం చాలా ఈజీ. ఎందుకంటే ఆయన అక్కడే ఆ వేషం అలా చేస్తుంటాడు, ఆయన ఆయనే చేస్తుంటాడు. ఒకసారి కాదు ఓ 10 సార్లు అలా చేస్తుంటాడు. మనం అలా 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 చూస్తే మనకు వచ్చేస్తుంది. ఆ రకంగా అది ఆయనతో చేయడం చాలా ఈజీ. సాగర్ సంఘం కాకుండా మీకు మీ మనసుకి ఇంకా నచ్చిన మీరు పోషించిన పాత్రలు ఏంటి? తిరువెన్నెల్లో ఆ వేషం ఒకటి, తాతగారి వేషం ఒకటి నాకు చాలా బాగా నచ్చిన వేషం అమ్మ. అది చాలా లక్కీ ఆ వేషం రావటమే. అసలు నన్ను ఎలా ఆ వేషాన్ని అనుకున్నారో నాకు అర్థం కాదు. ఎందుకంటే నేను ఒక కొంచెం తెలివైన నటుడిని. ఎందుకంటే నేనేమిటి నాకు తెలుసు, నా లోపల నాకు బాగా తెలుసు, నా చేతకాంత ఏంటో నాకు బాగా తెలుసు. ఆ రకంగా నేను తెలివైన నటుడిని. అచేత నాకు సరిపోని వేషం ఆయన ఎలా ఇచ్చారు అన్నది నన్ను ఎప్పుడూ పట్టిపీడిస్తుండేది. కానీ ఆ వేషం కాస్త అలా సాగదీయడం జరిగింది. ముందు ఒక 3 సీన్లో 4 సీన్లో అనుకున్నారు, ఆ తర్వాత అలాగా మరో సీన్ అనుకుని అది దాన్ని కొనసాగించారు.
కానీ అక్కడ నేను విన్నది ఏంటంటే వాళ్ళ నాన్నగారు కొంచెం అలా ఉంటారట. నాకు తెలియదు ఎవరు నాన్నగారు, పొలం విరుపు మాట్లాడతారట. ఏడిచావు వెళ్ళు ఉంటారట. ఓకే మొహం నీకేం తెలుసు, నాకు ఎవరో చెప్పారు అది. సో మిమ్మల్ని మేము అన్వేషణ ఎట్ లాస్ట్ మేము చాలా వెతికి వెతికి పట్టుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మా కోసం మీరు ఏం చెప్పదలుచుకున్నారు అన్వేషణ టీం కోసం? ఇది చాలా సడన్గా 1 కోటి రూపాయల లాటరీ పలికినట్టుంది నాకు, చాలా సంతోషం. మర్చిపోయినా మర్చిపోతున్న నటుల్ని మళ్ళీ గుర్తు చేసుకోవటం అన్నది చాలా మంచి ప్రయోగం. అంచేత ఇది ముందు ముందుకి ఇంకా తీసుకెళ్ళి ఇంకా తెరమరు అయిపోయిన చాలామందిని వెలుగులో తీసుకురండి. ఒకసారి వాళ్ళకు కూడా ఒకసారి వెన్ను తట్టి లేవండి అని చెప్పి ఒకసారి వెలుగు తీసుకొస్తే అవును కదా అని ఫ్లాష్ బ్యాక్ తీసుకోవచ్చు ఇంట్లో కూర్చొని. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ అన్వేషణలో మనం మిశ్రో గారిని మీ ముందుకు తీసుకొచ్చాం. సో నెక్స్ట్ అన్వేషణలో మరొక తారని మిమ్మల్ని పరిచయం చేస్తాం. చూస్తూనే ఉండండి టీవీ 9.